రైతన్నలకు రైతు బంధువులు రైతు మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను మీరు వీడియో పూర్తిగా చూసి ఆ బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి అన్నలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే అధిక దిగుబడులు ఇచ్చేటటువంటి వరి రకాలలో ముందున్నటువంటి సన్న రకం అది మారుటేరు పరిశోధన వరి పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి ఎంటీయు పన్నెండు డెబ్బై ఒకటి అనే వెరైటీ గురించి మనం చెప్పుకుందాం దాన్ని బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్కు ప్రత్యామ్నాయంగా తయారు చేసినటువంటి వెరైటీది ఇది రైతుల మన్నలను పొందుతుంది ఇక్కడ ఇప్పుడు ఇలా మనము జనగామ జిల్లా తెలంగాణ జనగామ జిల్లా మల్కాపూర్ గ్రామంలో ఏడవెల్లి నరసింహారెడ్డి అనేటటువంటి రైతు క్షేత్రంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్నవండి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ వెరైటీని ఈ గ్రామంలో ఇద్దరు ముగ్గురు రైతులు పెట్టిన వాళ్ళు హార్వెస్ట్ అయిపోయింది ఈయన మాత్రము కొద్దిగా లేట్ అయింది ఇక కోస్తాడిగా అయితే ఈ ఈ గుణగానాలు ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా ఒక అంటే ఫస్ట్ మినీ కిట్ తెచ్చి పెట్టిరు ఇక్కడ మా దగ్గర ఇద్దరు ముగ్గురు రైతులు దీని గుణగణాలు చూస్తే ఏంటంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇది దుబ్బు చేత బాగా ఉంటుంది బాగా దుబ్బు చేస్తుంది అంటే దాదాపు ఒక పాదుకు ఇరవై నుంచి ఇరవై ఐదు పిలకలు వస్తున్నాయి అదేవిధంగా దృఢమైనటువంటి కాండము అధిక రోగ నిరోధక శక్తి దీనికి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అదేవిధంగా దీని యొక్క గింజ తెలుపుగా ఉండి మధ్యస్థంగా ఉంటుంది అంటే బాగా సన్నగా కాదు బాగా దొడ్డు కాదని శాస్త్రవేత్తలు చెప్పాను కానీ అది ఎట్లున్నదంటే బీపీటీ కన్నా సన్నగా ఉండి బీపీటీ కన్నా తెలుపుగా ఉండి అదేవిధంగా పొడుగు ఉన్నటువంటి ఈ రకంగా అనిపిస్తుంది అదేవిధంగా ఇది మధ్యకాలిక రకం అండి ఇది మధ్యకాలిక రకం అంటే దీని టోటల్ డేస్ ఏంటంటే నూట ముప్పై ఐదు నుండి నూట నలభై రోజులు అదే కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఇది కొద్దిగా లేట్ అయిందండి అది అన్నిటితో పోల్చుకుంటే ఇది ఏంటంటే నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు రోజులు నూట యాభై రోజులు కూడా అయింది ఇప్పుడు ఈయన క్షేత్రంలో ఎందుకంటే మరి ఏ అది కారణం అనేది మనకు తెలియదు కానీ కొద్దిగా లేట్ పంట ఇది అదేవిధంగా ఇది కంకిలో గనక మనం గింజల సంఖ్యను చూసుకున్నట్లయితే మూడు వందల నుండి ఐదు వందల వరకు కూడా ఆ గింజలు ఉన్నాయండి మనం చూసినా కూడా చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది దీని యొక్క ఏదో ముద్ద కంకి మాదిరిగా గింజ వెనుక గింజ గింజ వెనుక గింజ ఒక ముద్ద కంకి మాదిరిగా సద్ద కంకి మాదిరిగా ఉన్నటువంటి ఇది ఉన్నది ఇది ఒక్క గింజ కూడా ఇక్కడ కింది నుంచి మొదలు పెడితే కూడా మనం ఈ గింజ వరకు కూడా తాలు అనేది లేదు గమనించండి తాలు అనేది అసలు ఎట్టి పరిస్థితులలో లేదు అదేవిధంగా ఇది ఇప్పుడు వచ్చినటువంటి రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి తెగుళ్ళ పరిస్థితి చూసినట్లయితే అసలు ఏ దానికి దొడ్డుది కానీ సన్నదానికి కానీ ప్రతి దానికి దోమపోటు వచ్చింది మానిపండు వచ్చింది కంకినల్లు వచ్చింది అగ్గి తెగులు వచ్చింది అన్ని తెగుళ్ళు వచ్చినాయి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే తెగులు రాలేదండి శుడ్డి దోమ రాలేదు ఒక్కటే ఒక్క గుణం చెడుగుణం ఏంటంటే దీనికి మానిపండు తెగులు ఎక్కడో ఒక దగ్గర అంత కాదు అంత అంత బ బీభత్సగా ఏం రాలేదు కానీ ఎక్కడో ఒక మానిపండు తెగులు అనేది దీనికి వచ్చింది ఒక్కటి మాత్రం దీంట్లో మనము ఈ గుణాన్ని ఇది ఒక్కటి ఇది ఒక్కటైతే కనబడ్డది మనకు ఈ క్షేత్రంలో టోటల్గా ఎక్కడ చూసినా కూడా ఇద్దరు ముగ్గురు రైతులను అడిగినా కూడా గిదొక్కటే ప్రాబ్లం ఉన్నది కానీ మిగతా విషయాలలో ఇది చాలా అద్భుతమైనటువంటి వెరైటీగా మనం భావించవచ్చు ఇది దాదాపు దీన్ని కనుక మనం హార్వెస్ట్ చేసినాక యాభై ఐదు బస్తాలు అంటే మా దగ్గర రైతుకు యాభై మూడు బస్తాలు అయినాయండి ఆయన మంచిగా బాగానే చేస్తాడు మళ్ళీ ఇది మనం ఇక్కడ ఉన్నది అండి చౌడు నేల ఇది ఈ చౌడు నేలను కూడా తట్టుకునేటటువంటి గుణగణాలు ఉన్నటువంటి ఈ వెరైటీ ఇది అదేవిధంగా చలిని కూడా కొద్దిగా తట్టుకుంటుంది ఈ ఈ రకము ఇది చాలా మంచి రకము మరి గవర్నమెంట్ ఏంటంటే సన్నాలనే కొంట అంటాది ఒకవేళ సన్నాలను కొంటే ఈ వెరైటీ పెట్టుకుంటే రైతు అనే వాళ్ళు నష్టపోరు మరి ఖరీఫ్లో అద్భుతంగానే బాగానే ఉంటుంది రబీలో కూడా మంచి పంట పండుతుంది కానీ మరి తీసుకునే వాళ్ళు మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ రైతన్నలు దీన్ని గమనించి ఈ వెరైటీ ఒకసారి పెట్టి చూడండి చూసినట్లయితే మీకు అర్థమైపోతే చాలా మంచి వెరైటీ ఇది బీపీటీ కన్నా ఇంకా మిగతా మనకు అదేది శ్రీరామ్ అయినా అదేవిధంగా ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ కన్నా వీటి అన్నిటికన్నా కూడా ఇది తినడానికి కుకింగ్ మనకు తినడానికి చాలా మంచి వెరైటీగా మనం భావించవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ మీద బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మరి ఈ విషయాన్ని నమస్కారం